చాలా మంది ఏంటంటే తిరుపతి అనగానే తిరుపతిలో మనకు బలం ఉంది కదా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, పీఆర్పీ టైంలో మనం గెలిచాం కదా, ఎందుకు అంత స్ట్రాంగ్ ప్లేస్ని మనం వదులుకుంటున్నాము, ఇది మనకు ప్లస్ అవుతుంది కదా అని ఆలోచిస్తాను. తిరుపతి అనేది ఒక ఎంపీ సీట్ అవ్వచ్చు, ఇందులో 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 7 నియోజకవర్గాలు కూడా మీరు ఒకసారి చదువుతాను చూడండి: సర్వేపల్లి, గూడూరు, సుల్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి అండ్ సత్యవేడు. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా 4 నియోజకవర్గాలు నెల్లూరు జిల్లా నుంచి ఉంటే 3 నియోజకవర్గాలు చిత్తూరు జిల్లా నుంచి ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా 2019లో చూస్తే మీరు 4 జనసేన అభ్యర్థులు ఉంటే 3 బిఎస్పి అభ్యర్థులకు ఇచ్చారు. అలాగే తిరుపతి ఎంపీ సీటు కూడా 2019, అంటే నేను ఎక్కడికో 1999 నుంచి 2004 లేదా 2014 ఆ రోజులకు వెళ్ళట్లేదండి, జస్ట్ మనం జనసేన తరపున మొట్టమొదటిసారి పోటీ చేసిన 2019 దగ్గర నుంచి నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నానండి. సో 7 అసెంబ్లీల్లో 4 జనసేన ఉంటే 3 బిఎస్పీకి ఇచ్చాము. అలాగే తిరుపతి ఎంపీ సీటు కూడా బిఎస్పీ అభ్యర్థి నుంచే పోటీ చేశారు, మనతో పొత్తులో ఉన్న బిఎస్పీ అభ్యర్థికే ఇచ్చారు. సో 2019 నుంచి ఇప్పుడు మనం 2021 ఉన్న ఈ 2 సంవత్సరాల గ్యాప్లో ఎంత చేంజ్ వచ్చింది? 2019 ఎన్నికల్లో కూడా 175 స్థానాల్లో దాదాపు 40 స్థానాలు మనం పొత్తులో ఉన్న మిత్రపక్షాలకు ఇచ్చాము, అంటే దాదాపు 22% వరకు. ఎంపీ స్థానాలు కూడా 25లో 18 స్థానాలు మనం ఉంచుకొని 7 స్థానాలు మిత్రపక్షాలకు ఇచ్చాము, అంటే దాదాపు 30% స్థానాలు వేరే వాళ్ళకి వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే మనం పోటీ చేస్తుంది, ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతుంది ఒకే ఒక్క చోట కాబట్టి, ఆ ఒక్క చోట కూడా మనం వేరే వాళ్ళకి ఇచ్చేసరికి కొంచెం మీరు భావోద్వేగాలకు వెళ్ళొచ్చు, కానీ ప్రాక్టికల్గా చూడండి, ఆ 2019 నుంచి 2021 వరకు జనసేన గెలిస్తే చాలా బాగుంటుంది, మన పాజిటివ్ వైబ్స్ని ప్రజల్లోకి పంపించవచ్చు, కానీ ఆ గెలిచే అవకాశాలు ఉన్నాయా? మీరు ఒక్కసారి ఆలోచించండి, 4 నియోజకవర్గాలు ఉన్న నెల్లూరు జిల్లాలో మన పార్టీ ఎంత బలంగా ఉంది, ఎన్ని చోట్ల మొన్న పంచాయతీ ఎన్నికలకు కానీ మున్సిపల్ ఎన్నికలకు కానీ అభ్యర్థులు నిలబడ్డారు, ఎన్ని చోట్ల అధికార లేదంటే ప్రతిపక్షాల ఒత్తులకి వాళ్ళు తట్టుకుని నిలబడగలిగే నాయకులు ఉన్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా మనకి కొంచెం ఫేవర్గా లేదంటే బలమైన నాయకులు ఉన్నది ఎక్కడంటే నాకు తెలిసినంత వరకు తిరుపతి, శ్రీకాళహస్తిలో. అటువంటి చోటు కూడా శ్రీకాళహస్తిలో కూడా మొన్న ఒక్కసారి లోకల్ ఎలక్షన్స్కి వినూత గారు లాంటి వాళ్ళు ఉండి ఎంత ఇబ్బంది పడ్డారు, అర్ధరాత్రి పూట పోలీసులు రావడం, రోడ్డు మీదకి వెళ్ళడము, వాళ్ళు పోరాడడం, 1-2 అభ్యర్థులు నిలబెట్టుకోవడానికి కూడా ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో జనసేన అభ్యర్థి నిలబడము అనేది ప్రాక్టికల్గా ఎంతవరకు అది మీకు బలంగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుందని ఒకసారి ఆలోచించండి. సో మనకి ఓవరాల్గా ఉన్నప్పుడు ఏంటంటే పొత్తులో ఉన్న వాళ్ళకి కొద్ది సీట్లు ఇస్తే మాకు పర్లేదని ఉంటుంది, కానీ ఇప్పుడు ఏంటంటే ఒక్క సీటు ఉండేసరికి మనం డెఫినెట్గా యూనో కొన్ని భావోద్వేగాలకు గురవుతారు, కానీ ప్రాక్టికల్గా ఉన్న ఇదేంటని ఆలోచించండి. 2 సంవత్సరాలు 2019 నుంచి 2021 2 సంవత్సరాలు, అందులో 1 సంవత్సరం కరోనా తినేసింది, ఇంకా 1 సంవత్సరంలో 3 నెలలు మనం అధినేత వాళ్ళకి ఉన్నాం, అధికార పక్షానికి టైం ఇవ్వాలి, మనము సైలెంట్గా ఉండాలని చెప్పేసి ఇలా ఉన్నారు. సో ఈ మిగిలిన 6 నెలల్లో కానీ 9 నెలల్లో కానీ ఏం పెద్ద మార్పులు వచ్చాయి పార్టీ సంస్థాగత నిర్మాణంలో, ఎస్పెషల్లీ ఈ తిరుపతి పార్లమెంటరీ అనేది ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత అందుకే అనేది, సో మనకి ఎమోషన్స్ ఉండొచ్చు, ఎమోషన్స్ అనేది ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకొని ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది చూసుకోవాలి. ఈరోజు ఎవరైనా భావోద్వేగాలకు గురైపోయి ఇది ఉన్నారంటే వాళ్ళు ఎవ్వరు కూడా గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా లేకపోతే ప్రాక్టికల్గా ఆలోచించలేని వాళ్ళు మాత్రమే ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చుట్టూ ఉన్న జనాలు చూసో లేదంటే సోషల్ మీడియాలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న జనాల వీడియోలు, ఎడిటింగ్ వీడియోలు చూసుకొని మా అన్న తోపు, మా పార్టీ తోపు, పవన్ కళ్యాణ్ తోపు, దమ్ముంటే ఆపు, ఇటువంటి మాటలు మాట్లాడుకునే వైబ్స్ నుంచి మనకి ఇటువంటి డెసిషన్స్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. కానీ మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి, మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒంగోలు వెళ్ళినప్పుడు, నేను వచ్చినప్పుడు గుంపులు జనం రావడం కాదు, నేను లేనప్పుడు కూడా మీరు ఇదే యూనిటీతో ఉండాలి, అప్పుడు వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళకి ఇటువంటి పరిస్థితి రాదు అని చెప్పారు. కానీ ఈరోజు ఈ 4 నియోజకవర్గాలు, నెల్లూరులో ఉన్న 4 నియోజకవర్గాలు, అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాలకు సంబంధించి మరొక్కసారి మీరు ఆలోచించండి, మనం ఎంత బలంగా ఉన్నాము, ఎంత బలంగా ఎదుర్కోగలము. అసలు కనీసం బూత్ ఏజెంట్లు అండి, బూత్ ఏజెంట్లు లేకుండా ఉన్న ప్రాంతాలు ఎన్నున్నాయో తెలుసా మీరు?
అంటే మనము ఒక ఏరియాలో ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి జిల్లాలోనే ఉండేసో లేదంటే మన జనసేన బలంగా ఉన్న గ్రామాల్లో ఉండో, రాష్ట్రవ్యాప్తంగా అటువంటి పరిస్థితి ఉంటుంది అని ఊహించుకోవడము లేదంటే ఆలోచించడం అనేది చాలా తప్పండి. అందుకనే మీరు ఆ ఏరియాలో, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను చూడండి, సర్వేపల్లి, గూడూరు, సుళ్ళూరుపేట, వెంకటగిరి ఈ నాలుగు నియోజకవర్గాలు, నెల్లూరు, ఒకసారి నెల్లూరు వాళ్ళకి ఫోన్ చేసి అడగండి ఎంత బలంగా ఉంది, ఎంత బలంగా ఉన్నారు, ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది బూత్ ఏజెంట్లు ఉన్నారు, ఎంతమంది ఎలక్షనీరింగ్ చేయగలరు, ఎంతమంది ప్రచారానికి రాగలరు. సో ఇవన్నీ ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే, మనం ప్రతి ఒక్క చాలామందికి ఉండే బాధ ఏంటంటే మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాము. మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. ఎవరికి సమాధానం చెప్పుకోలేకపోతున్నారు? మీరు సమాధానం చెప్పుకోలేకపోతే సంయమనం పాటించండి. మన వాళ్ళతో డిస్కస్ చేయండి, అన్న ఈ డెసిషన్ ఇట్లా ఉంది, దీంట్లో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మనం ఎలా సమాధానం చెప్పుకోగలగాలి అని. అంటే మీరు ఎంతప్పటికీ మనం తొడలగొట్టి మేము తోపులం అని చెప్పేసి ఒక నాలుగు చోట్ల వెళ్ళి కమెంట్లు పెట్టేసి మేము హీరోలు అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇటువంటి ఫేస్ చేయలేరు. మనం ఖచ్చితంగా మరి అటువంటి అన్ని పరిస్థితుల్లో కూడా మనం నిలబడగలగాలి, సమాధానం చెప్పగలగాలి. అప్పుడే మనం రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎన్నో ఒత్తిళ్ళు కానీ లేదంటే ఒడిదుడుకులు కానీ తట్టుకుని ముందుకెళ్ళగలము. సో అందుకనే ఎవరైనా సమాధానం చెప్పలేకపోతే మీరు సంయమనం పాటించండి. అంతేకాని అనవసరంగా బర్స్ట్ అయిపోయి పక్కన వాళ్ళకి చులకనవ్వద్దు. ఇంకొకటి, పార్టీ అనేది ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది, రోజు వారి కానీ, నెలల వారీ కానీ, సంవత్సరాల వారి కానీ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది. అన్ని నిర్ణయాలు మనకి అనుకూలంగా ఉండాలని రూల్ లేదు. లేదంటే ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క యూనో జనాల్ని కానీ అందరినీ సాటిస్ఫై చేస్తుంది అన్న గ్యారంటీ కూడా లేదు. సో మనకి అనుకూలంగా ఉన్న నిర్ణయాలు ఉన్నప్పుడు ఎస్ వీ విల్ యాక్సెప్ట్ ఇట్. మనకు అనుకూలంగా లేని నిర్ణయాలు ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ టు యూనో కంట్రోల్ అవర్ ఎమోషన్స్. అంటే అది బరస్ట్ అయిపోకుండా ఓకే, అన్నీ మనకు నచ్చినట్టు ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ నా ఊరికైతే కనుక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక అవినీతి చేయనంత వరకు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక యూనో విలువలు లేని రాజకీయం చేయనంత వరకు నేను అతనితోనే సపోర్ట్ చేస్తాను, అతనితోనే ఉంటానండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేదంటే మినిస్టర్స్ కానీ అప్పుడు ఎటువంటి కామెంట్స్ చేశారో తెలుసా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవ్వడం కోసం రాజశేఖర్ రెడ్డిని చంపాడు అని ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఈరోజు వైసీపీలో మినిస్ట్రీస్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత అమాంతం, ఎంత ఎలా పెరిగిపోయాయి అన్న వ్యక్తులు కూడా ఈరోజు మినిస్టర్లుగా ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఏమన్నా ఆలోచించారా? ఏమీ ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు అంటే వాళ్ళకి నమ్మకం, వాళ్ళ నాయకుడి నిర్ణయమే వాళ్ళకి సూత్రధారం. అలాగే అసలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన టీడీపీ, ఈ తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా అది కాంగ్రెస్తోనే మేము కలిసిపోతున్నాం అన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడ్డారా? నేను మన ఇబ్బంది పడడం తప్పు అనట్లేదండి, నేను మీరు ఇబ్బంది పడడం, మీ భావోద్వేగాలు తప్పు అని అనట్లేదు. బట్ కొద్దిగా సంయమనం పాటించి మనం మన వాళ్ళతో డిస్కస్ చేసుకొని ఒక 2 రోజులు పోతే అంతా మర్చిపోతుంది, అంతా నార్మల్ అయిపోద్ది. యూనో మనకి చాలా పాయింట్స్, మాట్లాడుకోవాల్సిన పాయింట్లు చాలా ఉంటాయి. ఈరోజు అసలు మనం నిజంగా చెప్పాలి, వీళ్ళని వ్యతిరేకించాలి అని అంటే మీరు ఏం చేయొచ్చు అండి? వీళ్ళు వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళు ఎలా ఉంటాయి, ఉప ఎన్నికలు అంటే ఖచ్చితంగా ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచే రావడం అనేది వాళ్ళకి సంప్రదాయం. అంటే ఏమంటే మనం రాజరికంలో ఉన్నామా? ఒక రాజు పోతే వాళ్ళ వారసుడు రావడానికి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఒక డాక్టర్ దగ్గరికి మన ఫ్యామిలీ డాక్టర్కి వెళ్ళి అన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఉంటాము. ఆ డాక్టర్ సడన్గా చనిపోయాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటామా, లేదంటే ఇంకో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటామా? అంటే ఇటువంటి సిద్ధాంతపరమైన పాలసీస్ మీద మనకి మాట్లాడడానికి అవతల పార్టీల మీద చాలా పాయింట్స్ ఉంటాయి. వాటిని మీరు గమనించి వాటితో మీరు సమాధానం చెప్పగలిగితే కనుక ఇటువంటివన్నీ మనకి చాలా చిన్న పాయింట్స్ అండి. ఇంకొక విషయం నేను మరీ మరీ చెప్తున్నా అండి, జనసేన పార్టీలో మనందరికీ కావాల్సింది ముఖ్యంగా ఓపిక. అందుకే ఆయన 25 సంవత్సరాల ప్రయాణం, 25 సంవత్సరాల ప్రయాణం అని చెప్పింది. ఆ ఓపిక అనేది లేకుండా చాలా మంది కూడా, నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తే 2024కి మీ టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అంటారు. సో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి 2024లో లేదంటే 2023-22లో అనేది అక్కడే అర్థమైపోతుంది మన ఎంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాం అనేది. సో అటువంటి ఆలోచన విధానంతో, అటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో ఎవరైనా సరే ఖచ్చితంగా ఇలానే బాధపడుతూ ఉంటారు. సో మీరు మనం ప్రాక్టికల్ గా ఉందాము, ఓపిక్ గా ఉందాము, మాకు వెంట వెంటనే మాకు అధికారాలు రావాలి,
మేము వెంటనే మేము తొడలు కొట్టేసేయాలి, మీసాలు తిప్పేసేయాలి, చాలా మందికి మేము ఛాలెంజ్లు చేసామని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అవుతారు. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనకి 25 సంవత్సరాల ప్రయాణం చేయగలిగే ఓపిక ఉండాలి. ఆయన తీసుకునే నిర్ణయాల్ని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని సార్లు మనం ట్రావెల్ చేయడానికి రెడీగా ఉండాలి. మనము హిట్టుల్లో ఉన్నాము, ఫ్లాపుల్లో ఉన్నాము, అలాగే నేటి ఓటమిలో ఉన్నాం, రేపటి గెలుపు వరకు ఉన్నాం అనుకుంటున్నాం. కాబట్టి ఎప్పటికీ నేను పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి ఏకీభవిస్తూ ఆయనతోనే ఉంటాను. జై హింద్, జై జనసేన. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.